దారాలు మా దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి దేవుడమ్మ తన మంత్రబలంతో మంత్రించిన దారాలు. మమ్మల్ని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి ఉపయోగించిన దారాలు. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అంటే మమ్మల్ని చంపింది మీరేనా? మీరెవరో మాకు తెలీదు, మిమ్మల్ని మేము చంపడమండి. మమ్మల్ని చంపకపోతే ఈ దారాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే ఒక ఇంట్లో దొంగతనం చేశాను. ఇదేమైనా వజ్రాలారమో దొంగతనం చేయడానికి? నేనే ఇంటికి దొంగతనానికి వెళ్ళినా ఒట్టి చేతులతో బయటికి రాను. ఆధారాలతో పాటు ఇధారాలు కూడా కొట్టేయాల్సింది కదా, దరిద్రం పోయేది. నేను ఇప్పుడు దొంగతనం మానేశాను. దొంగతనం చేశావని తెలుసు, ఈ ఇంటికి దొంగతనానికి వచ్చావని తెలుసు. నీకు బుద్ధి రావాలనే ఈ ఇంట్లో ఉంచాం. గంగా, ఎప్పుడైతే ఈ దారాల్ని దొంగతనం చేసావో అప్పుడే మా అధీనంలోకి వచ్చావు. కొట్టి పడేసిన అదే లగేజ్ తో మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. ఏరా బొట్టు, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళిపోతావా? మీరు పొమ్మనేదాకా నేను బయటికి వెళ్ళనండి. చాలు, మమ్మల్ని ఎందుకు చంపారో చెప్పండి. జరిగింది గుర్తు లేదా? అయితే గతం గుర్తుకు వచ్చేలా చేసి మిమ్మల్ని చంపుతాం. మనల్ని ఎవరూ దెయ్యాల నుంచి కాపాడలేరన్నమాట. బాగానే అర్థమైంది. నవ్వండి నవ్వండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మర్చిపోవద్దు. నవ్వని బొట్టు, ఇలా కాసేపు నవ్వడం వల్ల భయాన్ని మర్చిపోతాం. అయితే భయం కలిగిన ప్రతిసారి ఇలాగే నవ్వుదాం. భయంతో నవ్వాలనే ఆలోచన వస్తుందో రాదో. ఇంతగా పిల్లల్ని ఎందుకు చంపారు? పిచ్చి పిచ్చిగా ఉందా, పిల్లల్ని మేము చంపడం ఏంటి? మీరు చంపకపోతే మరెవరు చంపారు? అదే అర్థం కాక సస్తున్నాం. గంగా, ఆ దారాలు ఎక్కడ దొంగతనం చేశావు? ఎందుకు? వాళ్ళే ఆ పిల్లల్ని హత్య చేసి ఉండొచ్చు కదా. ఎవరో హత్య చేస్తే మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఇంటిని, ఈ పిల్లల్ని ఇక్కడికి వచ్చాకే చూసాం. మా అందరి పరిస్థితి అదే. కొంపదీసి గత జన్మలో చంపుంటామా? బొట్టు చెప్పేది నిజం అనిపిస్తుంది. దయ్యాలు పగబడితే ఎన్ని జన్మలైనా వదలవు. మరి మన గత జన్మ గురించి తెలుసుకోవడం ఎలా? వెళ్ళి ఆ దయ్యాల్ని అడుగు. అయినా మనకు గతం గుర్తు చేసి మనల్ని చంపుతా అన్నాయిగా, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి మనం చావటం ఖాయం. దయ్యాలు నిన్ను చూసి పారిపోతాయని మీ ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటారన్నావుగా, ఈ ఊర్లో పారిపోవా? వినేటోళ్ళుంటే ఇలాంటి కథలు వందలు చెప్తారు. అవి మామూలు దయ్యాలు, ఇవి స్పెషల్ దయ్యాలు. ఆ పిల్ల దయ్యాలు ఎలా చంపుతాయని ఆలోచిస్తుంటే ఏంది మీ కోలా? మనకు భయం కలిగిన ప్రతిసారి ఫోన్లో ఏదో ఒక పాట పెట్టుకుని డాన్స్ చేద్దాం. డాన్స్ రాకపోతే వచ్చిన ఏదో పిచ్చి గంతులు వేద్దాం. నువ్వు చెప్పింది నిజమే దేవా, ముందు మనలో భయాన్ని పోగొడతలు ఏదో చేయాలి. మరి మన గత జన్మ ఎలా గుర్తుకు రావాలి? మేమందరం కలిసి నిన్ను చంపేస్తాం. నువ్వు వెళ్ళి గత జన్మలో ఏం జరిగిందో తెలుసుకొని చెప్పు. ఆపండి మీ గోళ, మన గత జన్మ ఏంటిదో మనకు తెలియదు. ఈ గంగ ఆ దారాలు ఎక్కడ దొంగతనం చేసిందో తెలియదు. ఆ పిల్లలు ఎలా చనిపోయారో తెలియదు. మనం ప్రాణాలతో బతికి బయట పడతామో లేదో తెలియదు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే, తెలియనివనుంటే చెప్పు. స్వతి గారు, మీరే తెలియగలవారని మాతో చెప్పారు. అంటే మేము తల్లి తక్కువ వాళ్ళమా? అయ్యో, మీ డౌట్లకు సమాధానం చెప్పలేక చస్తున్నాం. చావడం ఎందుకు? ఎలాగో ఆ పిల్ల దయ్యాలు మనల్ని చంపేస్తాయిగా. దేవిక గారు పదే పదే చస్తాము చస్తాము అనకండి, పైన తదాస్తు దేవతలు ఉంటారంట. నిజంగానే తదాస్తు అంటే మనం నిజంగానే చస్తాం. బ్రతుకుతాం బ్రతుకుతాం అంటే మనం ఏమన్నా వెయ్యేలు బ్రతుకుతామా? తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తే బతకడం కష్టమేమి కాదు. ఆశకైనా హద్దుండాలి. ఒకప్పుడు 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు బ్రతకడమే కష్టం. చచ్చే వరకు మనం అందరం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినండి. పసిపిల్లడు బతిమలాడుతున్నాడు, కొంచెం అర్థం చేసుకోండి. వాడు బ్రతిమాలనట్టు లేదు. మాలో రారా ఇటు రారా ఇటు రారా పాట పెట్టు, బాగుంటుంది.
పాటలొద్దు ఏమొద్దు, అందరం ఇంటి లోపలికి వెళ్దాం పదండి. వాళ్ళు భయపడుతున్నారో లేదో చూద్దాం. సరే పదండి. దేవభార్గవులు పైకి వెళ్తారు. ఒకవేళ దెయ్యాలు కనిపిస్తే ఏం చేస్తారో? వాళ్ళు స్వాతి దేవికల గురించి మాట్లాడుకోవడానికి పైకి వెళ్తున్నారు. అబ్బా, అంత సీక్రెటా? వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతున్నారు, వదిలే. ఇంకేంటి, ఈ పిల్లదయ్యాలు మనకు చంపేస్తాయని భయపడకుండా అమ్మాయిలు మనకు ప్రేమించేలా చేయాలి. ఆ పిల్లదయ్యాలు అడ్డుపడకపోతే ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయే వాళ్ళం. నిజమే, ఈ విషయంలో ఆ పిల్లదయ్యాలకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆ అమ్మాయిలు మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు భయపడే ప్రతిసారి ఆ భయాన్ని పోగొట్టేలా పిచ్చి కూతలు కూసి పిచ్చి డాన్స్ చేసి నవ్విద్దాం. అలా చేస్తే జోకర్స్ అనుకుంటారు. ఈ రోజు జోకర్స్ అనుకుంటారు, రేపు లవర్స్ అనుకుంటారు. కుట్టుగారు చెప్పండి. ఇక్కడేం చేస్తున్నావు? రెస్ట్ తీసుకుంటున్నాను. ఒకసారి కళ్ళు తెరి చూడు. నేనండి ఇక్కడ కూర్చున్నాను. గంగ నా పిల్లదయ్యాలు ఆవాయించానుకుంటా. లేకపోతే గంగ ఎందుకు అలా కూర్చోదండి? రే, అమ్మాయిలు భయపడుతున్నారు, ఏదో ఒక జోక్ వేసి నవ్విద్దామా? మరి ఈ టైంలో వద్దురా, ఈ టైంలో ఏమైనా చేస్తే జోకర్స్ కాదు బఫున్స్ అవుతాం. దేవా పార్కు, ఏం మాట్లాడుకున్నారు? గట్టిగా చెప్తే మాకు కూడా వినపడుతుంది కదా. అందుకు ఆ పిల్లదయ్యాలు నిన్ను ఆవాహించాయి, తర్వాత గంగను ఆవాహించాయి, నెక్స్ట్ ఎవరని ఆలోచిస్తున్నాం. భయపడకుండా ఏదేదో చేస్తానన్నారుగా, ఏమీ చేయడం లేదేంటి? వాళ్ళ మొహం, వాళ్ళు బయటకే బిల్డప్ ఇస్తున్నారు, లోన భయపడి చస్తున్నారు. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? చంపేద్దాం పదండి. చంపడం ఈ రోజు నుంచే మొదలు పెడదామా? ముందు ఎవరిని చంపుదాం? పారిపోవడానికి చూశాడుగా, ఆ బొట్టునే చంపుదాం. ఎలా చంపుదాం? ఆ గంగలోకి ఆవహించి గంగతో చంపిద్దాం. చంపే ముందు కాసేపు వాళ్ళని భయపెడదాం. గంగా, నువ్వు నన్ను చంపొద్దు గంగా, ప్లీజ్ గంగా. చంపాలని నాకేమన్నా ఆశనా? దయాలు ఆవహిస్తే నేనేం చేసేది? ఈ రోజుతో నా కథ కథమేనా? భయపడకు, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరగటమేంటి? బొట్టు చావటం, గంగా చంపడం, అదే కదా మనం చూడటం. బొట్టు భయపడకు, నిన్ను చంపేది మన గంగే కదా. అవును, గంగను గదిలో బంధిద్దాం, మేమందరం నీతోనే ఉంటాం, భయపడకు. థ్యాంక్స్ భయ్య, తొందరగా గంగని ఏదో గదిలో బంధించండి భయ్య. మీలో ఎవరైనా వస్తారా? త్వరగా గంగను బంధించండి భయ్య. చంపేది రాత్రి కదా, అప్పుడే బంధించడం ఎందుకు? గంగా బొట్టు భయపడుతున్నాడు, గదిలోకి వెళ్ళు, లేకుంటే వాడు భయంతో చస్తాడు. సరే వెళ్తాను గానీ అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండండి. సరే. మర్యాదగా తలుపు తీస్తారా? తలుపు తీయండిరా, మర్యాదగా తలుపు తీస్తారా, లేక తలుపు పగలగొట్టమంటారా? దయచేసి తలుపు ఎవరు తీయకండి భయ్య. బుట్టు భయపడకు, తలుపు ఎవరు తీయరు, నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ భయ్య, ఆ దేవుడు నన్ను చల్లగా కాపాడాలి. రే బొట్టు, నువ్వు చావకుండా ఉండటానికి మేమంతా కష్టపడుతుంటే ఆ దేవుడు మాత్రం నిన్ను చల్లగా చూడడం ఇదేం బాగాలేదు బొట్టు. భయ్య, ఆ దేవుడు మనందరూ చల్లగా కాపాడతాడయ్యా. అంత నమ్మకం ఉందా? అవును భయ్య. అయితే తలుపు తీసి గంగని బయటికి వదలదామా? ఎందుకు? కాపాడడానికి దేవుడున్నాక మనకు భయం ఎందుకు బొట్టు? దేవా గారు ఇదేమండి? ఊకు బొట్టు, ఏదో జోక్ చేశా. ఈ టైంలో జోకులేందండి? తలుపు తీయండిరా, తలుపు తీసిన వాళ్ళని చంపకుండా వదిలిపెడతాను.
వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు. తలుపు తీయరా, తలుపు తీయి. తలుపు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు. పక్కకు జరగండి. పొద్దు గంగా, పొద్దు గంగా, చంపొద్దు గంగా. నన్ను ఏం చేయద్దు బంగా గంగా, నన్ను ఏం చేయద్దు. ప్లీజ్ గంగా, ప్లీజ్ గంగా, ప్లీజ్ 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 గంగా, ప్లీజ్ గంగా. నన్ను వదిలిపెట్టక్క, నాకు భయంగా ఉంది. ప్లీజ్ అక్క, నన్ను వదిలిపెట్టక్క, నాకు భయంగా ఉంది. చెప్పానుగా తలుపు తీసిన వాళ్ళని చంపకుండా వదిలేస్తానని. అయితే నన్ను చంపవా? చంపను. నీకు ఆ విషయం చెబుదామని నీ వెంట వస్తుంటే నువ్వే తప్పించుకొని తిరుగుతున్నావు. అయితే ఈ ఇంటిని వదిలిపోవచ్చా? పోవచ్చు. ఇంటి నుండి కాదు, ఈ భూమి మీది నుండి. వద్దులేక, ఇక్కడే ఉండలేక. ఏంటి అందరు అలా చూస్తున్నారు? రాత్రి గంగ చేతుల్లో నువ్వు చనిపోతే ఎలా ఉండేదా అని. రాత్రి జరిగింది గుర్తు చేయదు భయ్యా, పై వేస్తుంది. ఎంతైనా బొట్టు అదృష్టవంతుడు. ఎందుకో బొట్టు బాడీలోకి దయాలు ఇలా వచ్చి అలా పోతుంది. ఈసారి నా బాడీలోకి దయ్యాలు వస్తే అద్దడుగుతా. ఆలోచిస్తున్నాను. మీ కర్మ చచ్చిపోతారు. నేను వెళ్తున్నా.